ప్రేక్షకులకు కార్యక్రమంలో నీతి పద్యం అనే కార్యక్రమానికి స్వాగతం. నీతి పద్యం అనగానే మనకి సుమతి, వేమన ఇలాంటి మహనీయులందరూ మనకు వెంటనే గుర్తుకొస్తారు. సుమతి శతకంలో ఒక పద్యం కానివ్వండి, వేమన శతకంలో ఒక పద్యం కానివ్వండి, రానివాడు ఈ ప్రపంచంలో ఎవడో తెలుగువాడనేవాడు లేవుడనే విషయం జగద్విదితం. సరే, ఇప్పుడొచ్చే జనరేషన్, ఇప్పుడొచ్చే కుర్రవాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే దరిదాపుగా ఈ తరం కంటే ముందు తరం వాళ్ళు ఖచ్చితంగా అక్షరాభ్యాసం చేసిన రోజు ఒక నీతి పద్యం వాళ్ళకి అందజేసేవాళ్ళు, చెప్పించేవాళ్ళు, వల్లి వేయించేవాళ్ళు. అలాంటి నీతి పద్యాలు ఈనాడు కరుమరుగైపోతున్నది. ఘోరంత పద్యంలో కొండంత భావాన్ని నిలుపుకోవటమే ఆ నీతి పద్యంలోని పరమార్థం అన్నమాట. అందుట్లో ఒక పద్యం, ఉదాహరణగా ఒక పద్యం తీసుకుందాం మనం. సహజంగా మనకి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు మన బంధువుల పరిస్థితి, చుట్టాలు, మిత్రులు, హితులు, సన్నిహితులు వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు దాకా మనం బెకారిగా ఫుట్పాత్ మీద తిరుగుతుంటే ఎవడు పట్టించుకోడు. నా మిత్రులు సముద్రాలు సురేంద్ర గారు ఉన్నారు, వారికి ఏమీ లేదు. ఒకప్పుడు అనుకుందాం ఉదాహరణగా, ఏ పరిస్థితి ఏమీ లేదు, ఇల్లు గడిచే పరిస్థితి కాదు, ఫుట్పాత్ మీద జీవితం గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన మంచితనం గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎదురు పడితే ఎప్పుడైనా ఆయన 100 రూపాయలు అడుగుతాడేమో, జేబులో 1000 రూపాయలు ఉంటుంది, అయినా కాదు వాడెవడు. ఆ సురేంద్ర గారు ఇటు పక్క నుంచి వస్తుంటే అటు పక్క నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటాడనమాట, ముఖం తప్పించేస్తాడు. ఎందుకంటే మన జేబులో ఉన్న డబ్బులు వాడికి ఇవ్వాల్సి వస్తుందని. అలా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అతన్ని ఆత్మీయుడైనా, స్నేహితుడైనా, మంచివాడైనా బేదరికం అనే ఒక బలహీనత అక్కడ ఆవరించి ఉన్నది కాబట్టి దాన్ని వాడు అపార్థం చేసుకొని ఆయన ఏమన్నా అడుగుతాడేమో అని చెప్పని పక్కదారిలోంచి వెళ్ళిపోయి ముఖం చాటేసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇటు వస్తుంటే అటు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పని ఒక నీతి పద్యం చెప్తున్నది మనకి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 గదరా సుమతి. ఎంత చక్కగా చెప్పారండి సుమతి శతకంలో. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురు, అప్పుడు దాకా ఆయన బీదరికంలో కొట్టుమిట్టులాడుతున్నా ఎవ్వరు కన్నెత్తి కూడా చూడరట. ఎప్పుడైతే ఆటోమేటిక్గా 2 రోజులకో 3 రోజులకో ఆయనకు లాటరీ జరిగిందో, ఇంకోటో లేదంటే పితృల ఇది పూర్వీకుల చరాస్తి కోర్టు గొడవల్లో ఉంచి ఆయనకు సంక్రమించి చాలా ఎస్టేట్ కానీ కోర్టులు కానీ వెంటనే వచ్చేసినాయి అనుకోండి, అబ్బా సురేంద్ర గారు ఎవరండి? సురేంద్ర గారి తాతగారు, మా ముత్తాత గారు ట్యాంక్ బండ్ మీద లేదంటే ప్రకాశం బ్యారేజీ మీద గోళీగాలి ఆడుకున్నారండి మా ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరు కలిసి అప్పటి నుంచి మాకు అనుబంధం ఉందంటాడు. ఈ లోపల సురేంద్ర గారిని కానీ ఏ పెళ్ళిళ్ళలో కానీ ఇంకో దగ్గరలో కానీ కనపడ్డ కూడా పలకరించే పాపాలు పోయి ఉండడు వాడు. అయినా కూడా ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో తాత ముత్తాతల దగ్గర నుంచి వారు వారితో మాకు అనుబంధం ఉందండి, అంతటి అనుబంధం అండి మాకని చెప్పని వాడే కాకుండా వాడి ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి సురేంద్ర గారికి తీసుకొచ్చి ఏమండి ఇలా అని చెప్పని వాళ్ళ బంధువులతో కలిసిపోయి ఏదో వంకతోటి ఇలా అడ్డమైన వంకలు పెట్టి బంధుత్వాన్ని కలుపుకోవడం కోసం ఈనాటి మానవులు ఇలా చేస్తూ ఉంటారని చెప్పని ఆనాడు సుమతి శతకంలో చెప్పారు. అది ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా మనం అన్వయించుకోదగినటువంటి నీతి ఉన్నది అందులో. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులతో ఇలా వస్తారట, ఎలా వస్తారనే విషయం కూడా ఆయన చెప్పాడు. అర్ధరాత్రి అంటే అంత క్రితం రోజు దాకా చెరువులో నెర్రెలు విచ్చి ఏ ప్రాణి ఉండదు, ఒక పచ్చని గడ్డిపరక కూడా ఉండదు, ఆ చెరువు అంతా కూడా నెర్రెలు విచ్చి ఎండిపోయి అలా ఉండిపోతుందన్నమాట. కానీ అర్ధరాత్రి కుంభవృష్టి ఉరిసి చెరువు అంతా నిండింది అనుకోండి, పొద్దుటే వస్తాయంట వందలాది కప్పలు బెక 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 అనుకుంటూ వచ్చేస్తాయంట. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 కదరా సుమతి అన్నాడు. కప్పలు ఎలా అయితే చెరువు నిండగానే ఈ చెరువు మాదండి, ఈ మాత మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ చెరువులోనే ఉన్నారండి, ఈ చెరువు అంటే మాకు మహాప్రాణం అండి, ఇది మా చెరువు అండి, మా తాత ముత్తాతల దగ్గర నుంచి, మేము దగ్గర నుంచి, మా తండ్రుల దగ్గర నుంచి కూడా ఇందులోనే కాపురం ఉన్నామండి, ఇందులోనే పిల్లలు కన్నామండి, ఇదేనండి మా నివాసం అని చెప్పని ఎలా వస్తాయో బెకబెకమనుకుంటూ ఆ రాత్రి లేనివి
చెరువు నిండిన తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 కదరా సుమతి అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఈ నీతి ఇప్పటికి కూడా జరుగుతుందండి, మన ప్రతి ఒక్కడి జీవితంలో జరుగుతుంది అన్నమాట. అలాంటి ప్రతి ఒక్కడి జీవితంలో కూడా అనుభవించుకోదగిన నీతి ఈ నీతి పద్యంలో ఉన్నది. డబ్బులు ఉన్నప్పుడు మనిషి ఒక రకంగా ఉంటాడు, డబ్బులు లేనప్పుడు మనిషి ఒక రకంగా ఉంటాడు. వాడి నీతి నిజాయితీలను మనం అంచనా వేసుకొని మన కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మన ఆదుకున్నవాడు, మనకు దగ్గర చేరినవాడు, మన ఆత్మీయంగా పలకరించిన వాడు, మనకు డబ్బులు ఏమన్నా ఇవ్వనవసరం లేదు. ఏమండి సురేందర్ గారు ఎట్లా ఉన్నారండి, పిల్లలు బాగున్నారా, నీకు ఈ కష్టాలు కడదాకా ఉండవండి, తొందరలోనే మాయమైపోతే అని చెప్పని ఉపశమనం కల్పించే మాటలు చెప్పి వెన్ను తట్టి కాస్త మనశ్శాంతి కలిగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి దౌర్భాగ్యులు చుట్టాలే కానివ్వండి, హితులే కానివ్వండి, సన్నిహితులే కానివ్వండి, నీ భార్య తరపు వాళ్ళు, నీ భర్త తరపు వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు, తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పని ఆ సుమతి శతకం అద్భుతంగా చెప్పిన నీతి మనం ఈనాటికి అన్వయించుకొని ఆచరించుకొని ముందుకు నడిచినప్పుడే మన జీవితానికి ఒక చరితార్థత కలుగుతుందని చెప్పన్నారు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.